శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల నేతేరు గ్రామంలోని నిల్వ పాలు గుడ్లు సేవించి 10 మంది అంగన్వాడీ పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పెన్నింటి సాయికుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పిల్లలకు ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉండడంతో పండ్లు రెట్టెలు పంపిణీ చేశామని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లావేరు ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, లావేరు జడ్పీటీసీ మీసాల సీతం నాయుడు పాల్గొన్నారు. ఇచ్చిన తర్వాత ఒక అరగంట వరకు ఏమీ లేదు. తర్వాత నేను ప్రీ స్కూల్ యాక్టివిటీ చేయిస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఈ బాబుకి వాంటింగ్ వస్తుంది అన్నాడు. అయితే బయటికి పద బాబు అన్నాడు, ఇక్కడే అయిపోయింది పెద్ద వాంతి. బయటకి తీసుకెళ్లి నీటి చేసి ఇంటిదారు ఎవరున్నారమ్మా అంటే అమ్మ లేదండి అంటే ఎవరున్నారు నాన్న ఉన్నారు అన్నారు. అయితే నువ్వు వెళ్ళగలవా రావాలంటే నేను పోతాను టీచర్ అమ్మ, ఇది ఇది నీటి చేసి నువ్వు వెళ్ళమ్మా అని ఆయన చెప్పానండి. అంటే అప్పుడు వెళ్ళాడు.